హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చక్కగా బీరు తోటకి వెళ్ళిపోదాము. మీకు ఆ బీరు తోట కాయలు అవన్నీ కూడా చూపించేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు దానిమ్మ చెట్టు చూపిస్తానండి. అవన్నీ కూడా చక్కగా పిందెలు వచ్చేసాయి, గుత్తులు గుత్తులుగా వచ్చాయి. ఇవి ఏంటంటే మేము వేసినప్పుడు తెలియదు అనమాట, ఇవి రెడ్ కలర్ దానిమ్మ అనుకున్నాము, కానీ వైట్ దానిమ్మ. కాయ కొంచెం సైజు పెరిగిన తర్వాత ఒలిచి చూస్తే లోపల తెల్ల గింజల్లాగా ఉన్నాయన్నమాట, తెల్ల దానిమ్మ. కాకపోతే స్వీట్ మాత్రం బాగానే ఉంది, తీగానే ఉన్నాయి. ఈ ఫ్రూట్ మొక్క వచ్చేసి దానిమ్మ చెట్టు మా హస్బెండ్ వేశారు. తను వచ్చేసి చాలా వేసారండి, నందివర్ధనం, గోరింటాకు చెట్టు. మొన్న పెట్టుకుందాం కదా ఆషాఢంలో, అది మీకు ఇంతకుముందు మల్లి చెట్టు చూపించాను కదా పెద్ద చెట్టు, అది అలాగే నూరువరహాలు అన్నీ కూడా చాలా రకాలు మొత్తం ఆయన వేసారనమాట. గ్రేప్స్ పాదు కూడా చెట్టు ఆయన చేతులతో వేసినవి అన్నీ కూడా భలే వచ్చాయండి. ఎందుకంటే ఇవన్నీ కోళ్ళు లేనప్పుడు అనమాట, అందుకనే చక్కగా పెరిగి పెద్దవయ్యి కాండాలు కూడా లావుగా అయిపోయాయి అనమాట. 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే ఇవన్నీ వేసి, అందుకనే ఇప్పుడు చక్కగా ఫ్లవర్స్ పూస్తున్నాయి, అలాగే ఫ్రూట్స్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. ఇప్పుడు ఏవేద్దామన్నా కూడా కోళ్ళు ఉండటం వల్ల మొక్కలన్నీ కూడా పాడు చేసేస్తున్నాయి అనేసి అమ్మ ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమి వేయట్లేదు. అమ్మ వచ్చేసి ఎక్కువ వెజిటేబుల్స్ వేస్తుంది, ఈయన వచ్చేసి ఎక్కువ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వేసారు కాబట్టి అవి ఉన్నాయన్నమాట. కోళ్ళన్నీ తీసేసిన తర్వాత అమ్మ మళ్ళీ రీసెంట్గా వెజిటేబుల్స్ అన్నీ వేయాలనేసి అనుకుంటుంది అనమాట. ఎందుకంటే వెజిటేబుల్స్ ఉంటే మనం బయట నుంచి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు కదా, చక్కగా ఇంట్లోనే మనం ఎరువు అనేది వేసేసి చక్కగా, ఇంకా మామూలుగానే వేపాకు రసం అని కూరగాయల పొట్టు అవన్నీ ఉంటాయి కదా, ఆ వాటర్ ఆ నీళ్ళు అన్నీ వేసేసి మనం న్యాచురల్గానే ఆర్గానిక్ పంటలాగా మనం పండించుకుంటే హెల్త్కి చాలా మంచిది. సో అదే అమ్మ ప్లాన్ చేస్తుందనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మేము రోడ్కి ఇవతల సైడ్ ఉన్నాం కదా, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ వచ్చామండి. ఈ ప్లేసెస్ నేను మీకు చూపిస్తాను తర్వాత వెళ్ళేటప్పుడు వీడియో ఎండింగ్లో, ఏ ప్లేస్లో మా ఇల్లు ఉందనేసి. నా చిన్నతనం నుంచి నా స్టడీ అయిపోయిన దాకా 10th అయిపోయి మ్యారేజ్ అయిపోయి నాకు పిల్లలు ఇద్దరు కూడా పుట్టిన తర్వాత 1.5 ఇయర్ వచ్చిన తర్వాత మా పెద్దబాబుకి అప్పుడు ఈ ప్లేస్ అనేది అమ్మేశారండి. అమ్మేసి ఇప్పుడు మేము ప్రజెంట్ ఉండేది కొంచెం ఎక్కువ ప్లేస్ ఉన్నది అక్కడ, అంటే ఫస్ట్ మా తాటాకి ఇల్లు అనమాట, అది తీసేసి డాబాలాకి కట్టించి కొంచెం ఓపెన్ ప్లేస్ పెట్టారు. సో యువతలకు వచ్చామండి ఈ ప్లేస్కి, మా పాత ప్లేస్లోకి. ఈ అక్క వచ్చి చూసారు కదా ఈ రెడ్ కలర్ శారీ, అక్క వచ్చి తన నేమ్ వచ్చేసి మారేశారండి. నేను చిన్నప్పటి నుంచి అక్క అని పిలిచేదాన్ని. ఆ బాబు వచ్చేసి అక్క వాళ్ళ మనవడు, అక్క వాళ్ళ కొడుకుకి అప్పుడు 9 ఇయర్స్ ఉండే అనుకుంటా, మా బాబుకి 1.5 ఇయర్ ఉందన్నమాట. అప్పుడు ప్రజెంట్ మేము ఆ ప్లేస్ అమ్మినప్పుడు, ఆ ఇల్లు అంతా పీకేసి స్థలం అమ్మినప్పుడు, ఈ అక్క వచ్చేసి రోజు మా ఇంటికి వచ్చేదండి, చక్కగా వాళ్ళ బాబుని తీసుకొని వచ్చేది. మా పిల్లలు చిన్నపిల్లలు కదా అలా ఆడుకునేవాళ్ళు అనమాట. అలా 4-5 ఇయర్స్ వచ్చే వరకు కూడా అమ్మ వాళ్ళ దగ్గరే పెరిగాడనమాట మా పెద్దబాబు. అలా వాళ్ళ బాబు మా బాబు వచ్చేసి అలా ఒకటే స్కూల్లో చదివారు. మా బాబు వచ్చేసి అప్పుడు నర్సరీ ఎల్కేజీ, వాళ్ళ బాబు వచ్చేసి అప్పుడు 3rd క్లాస్ అయి ఉండొచ్చు. సో అలాగా బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం అనమాట. అక్క వాళ్ళు ఏంటంటే ఎక్కువ కూరగాయ పాదులు వేస్తారండి, అక్క వాళ్ళ హస్బెండ్ ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు అలా పండించి చక్కగా అన్ని రకాలు అలా అమ్ముతూ ఉండేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు కూడా ప్రజెంట్గా ఏంటంటే బీర్ తోట వేశారు. నేను వెళ్ళినప్పుడు ఇది వీడియో తీశానమాట మీకు షేర్ చేద్దామని. లాస్ట్ టైం కూడా నేను బీర్ తోట వీడియో తీశానండి, అది నేను ఛానల్ ఓపెన్ చేసిన కొత్తలో అనుకుంటా 1 ఇయర్ అయిపోయింది. అయినా కానీ అప్పుడు చాలా బాగుంది, 3000 మెంబర్స్ చూసారు అప్పట్లోనే. సో ఇది మళ్ళీ నేను రీసెంట్గా మీకోసం మీకు షేర్ చేస్తున్నాను అనమాట, మీరు చూస్తారని. లాస్ట్ టైం అయితే హైట్ ఉందంటండి బీర్ తోట కొంచెం, ఇప్పుడు ఏంటంటే కొంచెం హైట్ తక్కువ ఉండడం వల్ల ఒంగోని నడవాల్సి వస్తుంది. ఇక్కడ కొంచెం ముందు రోజు కోత అయిపోయిందంట, బీర తోట కోత అయిపోయిందంట. మమ్మల్ని కాయ కోత కోసే రోజు రమ్మన్నారు కానీ వీడియో తీసుకోవడానికి మాకు కుదరక వెళ్ళలేదు. నెక్స్ట్ డే వెళ్ళేసరికి చూసారా ఇలా లేత లేతగా ఉన్నాయన్నమాట. ఇవేంటంటే మళ్ళీ 2 డేస్కి కాపుకొస్తాయంట. ఇలా అన్నీ కూడా కోసేసి వీళ్ళు ఏంటంటే కూరగాయల మార్కెట్లు ఉంటాయి కదా అలా వేస్తుంటారనమాట. చాలా టేస్ట్ ఉంటాయి కదా ఇవి. ఏంటంటే ఎక్కువగా ఇవి ఎరువులు వేసి మామూలుగా న్యాచురల్గా ఉండే ఎరువులు వేసే ఇవి పండిస్తారు. ఎక్కువగా మామూలుగా మందులు అనేవి పిచికారీ చేయరనమాట, కొంచెం ఆర్గానిక్ లాగా హెల్దీ ఫుడ్ అనమాట ఇది. ఏంటంటే మనం ఇలా కూరగాయలు తినడం వల్ల హెల్త్కి మంచిది, అందుకే విలేజెస్లో అందరూ కూడా ఇళ్ళ దగ్గర పెంచుకుంటూ ఉంటారు కూరగాయలు. సిటీల్లో తక్కువ, కాకపోతే రీసెంట్గా ఇప్పుడు అందరికీ హెల్త్ పరంగా ఆలోచన వచ్చేసిందండి. అందరూ కూడా ఇప్పుడు ప్లేస్ లేకపోయినా కుండిళ్ళల్లో అలాగే డాబా పైన మిద్దె పైన అంటాం కదా అలా కూడా చాలామంది టబ్బులు అలాగే చిన్న చిన్న
ప్లాస్టిక్ డబ్బాలు లాంటివి, కుండీలు లాంటివి యూజ్ చేసుకొని కూడా చక్కగా ఆకుకూరలు కూరగాయలు లాంటివి పెంచుకుంటున్నారు అందరూ. ఇప్పుడు హెల్త్ పరంగా అందరు కేర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో ఇది బీరకాయలన్నీ సైజు పొడుగు వచ్చాయి అక్క అంటుంది, అప్పుడే డైరెక్ట్గా మాట్లాడమంటుంది. నువ్వు లాస్ట్ టైం ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో తోటలో మాట్లాడావు కదా, కాయల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఇప్పుడు మాట్లాడనేసి అంటుంది అనమాట. ఎందుకో నాకు ఆ రోజు ఎందుకో నేను మాట్లాడలేదనమాట, వద్దులే నేను తర్వాత వాయిస్ ఇస్తానని చెప్పాను. తర్వాత అక్క వాళ్ళ కోడలండి, తను కూడా ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఆ బాబు వచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ కొడుకటి, చూసారు కదా ఈ అమ్మాయి వాళ్ళ కొడుకు అనమాట. ఆ చిన్న బాబు వచ్చేసి అక్క వాళ్ళ కోడలు. తను వచ్చేసి సిక్ పడుతుంది అనమాట వీడియో షూట్ చేస్తుంటే. ఇలా చాలా ఉన్నాయి ఇంకా కాయలు. మేము కూడా వెళ్ళేటప్పుడు ఒక 2 కేజీస్ అలా తీసుకెళ్ళి కర్రీస్కి చట్నీకి యూజ్ చేసుకుందాం అనేసి అనుకున్నాము. అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు వచ్చేసి ఇలా ఆకుకూరలు కూరగాయలు వీళ్ళింటికి వచ్చే తీసుకొని వెళ్తుంటారంట. చూసారు కదా ఎంత బాగుందో, నాకైతే చాలా బాగుందండి. ఈవినింగ్ కదా 4:30 అవుతుంది, అప్పటికే ఇంకా చల్లగా ఉంది, వెదర్ వచ్చేసి వర్షం పడేటట్టు కూడా ఉంది. తర్వాత కొద్దిసేపు మేము ఒక 1/2 hour కంటే ఎక్కువే ఉన్నామండి. మొత్తం టైం అంతా కూడా ఈ తోటలోనే స్పెండ్ చేసామన్నమాట. చాలా సరదాగా సందడిగా అనిపించింది. కిందికి ఉండడం వల్ల చూసారా అలా ఒంగోని వెళ్ళాల్సి వచ్చింది. అమ్మ కూడా మాతో పాటే చక్కగా చిన్న పిల్లలాగా అయిపోయిందండి, ఎంజాయ్ చేసిందనమాట. అమ్మ వచ్చేసి తను కూడా తోటలు వేసిందండి. నాకు నేను స్టడీ అప్పుడు నేను 7th 8th class అలా చదివేటప్పుడు అమ్మ కూడా ఇలా తోటలన్నీ కూడా కౌలుకి తీసుకొని కొంచెం ఇలా కూలీలను పెట్టేసి తోటలన్నీ వేపించిందండి. అయితే అమ్మ అప్పుడు వచ్చేసి దొండ తోట ఎక్కువ, కాకర తోట, అవి రెండు ఎక్కువ పెట్టిందనమాట. అప్పుడు మేము కూడా హాలిడేస్ వచ్చినప్పుడు కాయకోతున్నప్పుడు కొయ్యడానికి వెళ్ళేవాళ్ళం అనమాట. కాకర తోట అంటే నాకేమనిపించేది కాదు, కోసేదాన్ని. తొడేల దగ్గర కొంచెం గట్టిగా ఉంటుంది కదా, బ్లేడ్ తీసుకొని బ్లేడ్ సహాయంతో కొయ్యాలి. ఒక హ్యాండ్తో బ్లేడ్ పట్టుకొని ఒక హ్యాండ్తో బుట్ట పట్టుకొని కరెక్ట్గా బుట్టలో పడేటట్టే కొయ్యాలండి. నాకు అప్పుడు ఫస్ట్ అలవాటు ఉండేది కాదు, తర్వాత అందరు కోస్తుంటే నేర్చుకొని నేను కూడా అలా హాలిడేస్లో వెళ్ళి కోసేదాన్ని. ఆ బాబు వచ్చేసి మీకు ఎన్నిసార్లు హాయ్ చెప్పమన్నా చెప్పలేదు కదా, వాళ్ళందరితో పాటుగా చెప్తాడేమో అనేసి అమ్మ అన్ను అక్క వాళ్ళు హాయ్ చెప్తుంటే అయినా కూడా చెప్పట్లేదు. వాడు ఎందుకో యాక్టివ్గా లేడు ఈసారి, ఒక్కోసారి చాలా యాక్టివ్గా ఉంటాడు, ఈసారి ఎందుకో కొంచెం హెల్త్ బాగాలేదంట, జలుబు చేస్తుంది అందుకని ఆవిడ హుషారుగా లేడు అనేసి చెప్తుంది అక్క. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకైతే ఆ లేత లేతగా ఉన్నాయి కదా బీరకాయలు, అవన్నీ కూడా మేము కోసుకెళ్ళామండి. వాటితో చక్కగా చట్నీ చేసుకున్నాము, అలాగే మసాలా బీరకాయ కూడా చేశాను. నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా వస్తాయి. సో విలేజ్ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి కదా. నేనైతే ఉన్నన్ని రోజులు మీకోసం విలేజ్ వీడియోలన్నీ తీసి పెట్టానండి. నేను 1 week అవుతుందండి హైదరాబాద్ వచ్చేసి. సో ఇక నెక్స్ట్ అన్ని విలేజ్ వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఒక్కొక్కటిగా. అవన్నీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ వ్లాగ్స్ అన్నీ స్టార్ట్ చేసేస్తాను. ప్రజెంట్ మళ్ళీ ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను వెళ్ళొచ్చు కార్తీక మాసంలో కానీ దసరాకు కానీ వెళ్దాం అనుకుంటున్నాను హాలిడేస్ వచ్చాక. అప్పుడు వెళ్ళినప్పుడు మీకోసం మళ్ళీ నేను విలేజ్ వీడియోస్ అన్నీ తీస్తుంటాను. సో ఇడైతే చాలా క్యూట్గా అనిపించింది, సేమ్ వాళ్ళ డాడీ లాగానే ఉన్నాడనమాట. చిన్నప్పుడు వాళ్ళ డాడీని ఏంటంటే అప్పుడు వాడికి 10 ఇయర్స్ కదా వాళ్ళ బాబు వాళ్ళ డాడీని, మా పిల్లలిద్దరూ కూడా వాడితో ఆడుకునేటప్పుడు నేను కూడా వాడికి బొమ్మలు ఇచ్చేదాన్ని అనమాట ఆడించమని, అది గుర్తుకొచ్చింది. సో అవన్నీ కూడా అప్పటి రోజులన్నీ కూడా గుర్తుకొచ్చాయండి, నా మ్యారేజ్ కాకముందు అన్నీ చిన్నప్పటి రోజులన్నీ. అక్క వచ్చేసి మా ఇంటికి ఎక్కువ వస్తుండేదనమాట, ఈవినింగ్ తొందరగా పని చేసుకొని వాళ్ళ బాబుని తీసుకొని వచ్చేదనమాట మా పిల్లలతో ఆడిపిద్దామనేసి. సో ఇప్పుడు వాళ్ళ తనకి మనవడు వచ్చేసాడనమాట, చూసారు కదా. అవన్నీ కూడా తీపి జ్ఞాపకాలు అనమాట గుర్తుకొచ్చాయి. సో తర్వాత ఇక మేము అక్కడ కొద్దిసేపు ఉన్న తర్వాత ఇక బయటకు వచ్చేసామన్నమాట. ఇప్పుడు మేము నడిచే ప్లేస్ ఉంది కదా, దీనికి రైట్ సైడ్ ఉన్న ప్లేస్ కొంచెం ముందుకు వెళితే అక్కడ మా ఇంతకుముందు హౌస్ అనేది ఉండేదండి. ఆ తీత అటాక్లీలు కాబట్టి తీసేస్తే వేరే వాళ్ళు వచ్చేసి అక్కడ వాళ్ళు డాబాలా కట్టించుకున్నారనమాట. చూపిస్తాను, ఎంతైనా మనం చిన్నప్పుడు తిరిగిన ప్లేస్ గుర్తుకొస్తే కొంచెం ఎలాగో ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇది దేవకాంతం చెట్టు అంట, అక్క చూపిస్తుంది.
దేవకాంతం పూలు అంటారంట. ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, బీరతోట ఇదంతా, ఈ విలేజ్ వాతావరణం అంతా మీకు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇక నెక్స్ట్ వచ్చేసి యువతల సైడ్ ఉన్నదే మా హౌస్ అంతా. అమ్మేసిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. చూసారు కదా, ఇదేనండి, స్కై బ్లూ కలర్ ఉంది కదా, ఇలా సిమెంట్ గోడలు కట్టేసి ఇక్కడ మా ఇల్లు ఉండేదన్నమాట. మాది అవతల రోడ్డుకి అవతల సైడ్ కూడా రోడ్డు పక్కనే ఉందండి, యువతల సైడ్ కూడా రోడ్డు పక్కనే ఉంది మా ఇల్లు వచ్చేసి. ఇప్పుడంతా కూడా వీళ్ళు ఈ కాలం అంతా పూర్తి చేసి చక్కగా వీళ్ళు రూట్ వేసుకున్నారండి. అప్పటికిప్పటికి చాలా చేంజ్ అయింది, 18 ఇయర్స్ అవుతుంది కదా, అదే అనుకున్నాము. సో ఇక మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై, టేక్ కేర్, సీ యూ.